ఎగ్జామ్ అడ్డ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జామ్లో భాగంగా అర్థమెటిక్లో అడిగిన క్వశ్చన్ల గురించి మనం ఒకసారి గమనించినట్లయితే అందులో క్వశ్చన్ నంబర్ 141 ఒక వ్యక్తి యొక్క ఆదాయం 36,000 రూపాయలు తగ్గింది కానీ ఆదాయపు పన్ను 15% నుండి 18%కి పెరిగింది ఇంతకు ముందు చెల్లించిన పన్నుకు మరియు ఆదాయం తగ్గిన తర్వాత చెల్లించిన పన్నుల నిష్పత్తి 3:2 మరియు ఆదాయంలో 26.5% ఆదాయానికి పన్ను మినహింపు ఉంది అయినా వ్యక్తి యొక్క ప్రారంభ ఆదాయము ఎంత అంటే సింపుల్ గా మొత్తం ఆదాయం 100% అనుకుంటే ఈ 100% లో 26.5% ఆదాయం పైన ఓకే ట్యాక్స్ లేదు ఆదాయపు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు మినహింపు ఉంది అంటే ఇప్పుడు 100% నుంచి 26.5% పోతే మిగిలిన దానిపైన మాత్రమే మనము ఆదాయపు పన్ను లెక్కించాలి సో ఇప్పుడు మనం సింపుల్ గా ఏమను రాసుకోవచ్చు అంటే మొదట అతని ఆదాయం తెలియదు సమ్ ఎక్స్ అనుకుందాం మొదట ఆదాయం ఎంత అంటే ఎక్స్ ఈ ఎక్స్ పైన ఎంత ట్యాక్స్ కట్టాలి అంటే 15% చెల్లించాలి కానీ ఇందులో 26.5% పైన మినహింపు ఉంది ఈ ఎక్స్ అనే ఆదాయము 100% సమానం ఈ 100% నుంచి 26.5% పైన మినహింపు ఉంది కాబట్టి 100 - 26.5 అని రాసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎక్స్ రూపాయలలో ఎక్స్ అనేది మొత్తం ఆదాయం ఈ 100 పైన అంటే ఎక్స్ రూపాయలు అనేది 100% సమానం ఈ 100% 26.5% పైన ట్యాక్స్ లేదు కాబట్టి దాన్ని తీసేయండి అంటే మిగిలిన దానిపైన 15% లెక్కించినమని అర్థం ఓకే ఇది మొదట ఇప్పుడు ఆదాయం ఏమైందంటే తగ్గింది అంటే మొదట ఉన్న ఆదాయం ఎంత అంటే ఎక్స్ తగ్గిన ఆదాయం ఎంత అంటే 36,000 అంటే ఇప్పుడు ప్రస్తుతం అతని ఆదాయం ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 36,000 ఇప్పుడు ఈ టోటల్ విలువ ఎంత అంటే 100% ఈ 100% పైన లెక్కించవలసిన పన్ను ఎంత అంటే 18% కానీ ఈ 100% నుంచి 26.5% పైన మినహింపు ఉంది కాబట్టి దాన్ని తీసాలి సో ఇప్పుడు ఈ పన్నుకి మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చినట్టే 3:2 నథింగ్ బట్ 3/2 ఇది క్యాన్సల్ ఓకే 3 1 3 5 15 2 1 2 9 18 అంటే ఇది 5x ఇస్ ఈక్వల్ 9x మైనస్ 36,000 ఇంటూ 9 ఈ 9 తో దీన్ని గుణించడమా ఈ మైనస్ వాల్యూ ఇటు వస్తే ప్లస్ అవుతుంది 5x ఇటు వెళ్తే మైనస్ అవుతుంది అంటే 5x 9x డిఫరెన్స్ 4x 4x ఇస్ ఈక్వల్ టు 36,000 ఇంటూ 9 4 1 4 9,000 9,000 × 9 అంటే 81,000 రూపాయలు అనేది మొదట అతని యొక్క ఆదాయం అవుతుంది ఆప్షన్ ఏ మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గోధుమల ధరలు 32% పెరగడంతో ఒక వ్యక్తి వాటికి అయ్యే వ్యయంలో కేవలం 10% మాత్రమే పెరిగే విధంగా వాటి వినియోగాన్ని తగ్గిస్తాడు ధరలు పెరిగిన తర్వాత అతను 150 కేజీలను వినియోగిస్తుంటే ధరలు పెరగక ముందు అతను ఎన్ని కేజీలను వినియోగిస్తున్నాడు చాలా జాగ్రత్త వినడం ధరలు ఎంత శాతం పెరిగిందంటే 32% పెరిగింది 32% ధర పెరగడం వలన వాడు ఈ 10% మాత్రమే పెరిగే విధంగా వినియోగిస్తున్నాడు ధరలు పెరిగిన తర్వాత వాని వాడకం ఎంత అంటే 150 అంటే ఇప్పుడు మనం సింపుల్గా ఏమని రాసుకోవచ్చు అంటే ఖర్చు ఈజ్ ఈక్వల్ టు వినియోగం ఇంటూ ధర ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా సో మనకి వినియోగం కావాలి అంటే ఇంటూ ధర ఇటు వస్తే బై అవుతుంది అంటే వినియోగం ఈజ్ ఈక్వల్ టు ఖర్చు బై ధర సో ఇప్పుడు ధరల గురించి మాట్లాడుకుందాం మొదట ధర తెలియదు సమ్ 100% లేదా 100 రూపాయలు అనుకుంటే 32% పెరిగింది కాబట్టి ఇప్పుడు ధర ఎంత అయిందంటే 132 మొదట ఉన్న ధర 100 పెరిగిన తర్వాత ఎంత అంటే 132 ధర పెరగడం వల్ల
ఖర్చు కూడా పెరిగింది ఎంత శాతం 10% అంటే మొదట ఉన్న ఖర్చు 100 పెరిగిన తర్వాత ఎంత అంటే 110 సో మనకి వినియోగం కావాలి వినియోగం ఇస్ ఈక్వల్ టు ఖర్చు బై ధర మొదట ఉన్న ఖర్చు ఎంత అంటే 100 బై మొదట ఉన్న ధర కూడా 100 నిష్పత్తి పెరిగిన తర్వాత ఖర్చు ఎంత అంటే 110 ఓకే పెరిగిన తర్వాత ధర ఎంత అంటే 132 100 100 క్యాన్సిల్ ఈ బై 132 ఇట్ వస్తే ఇంటూ అవుతుంది అంటే 132 ఇస్ టు 110 11 12 132 11 10 110 2 6ల 12 2 5ల 10 అంటే మొదట వినియోగం ఎంత అంటే 6 పార్ట్స్ ధర పెరిగిన తర్వాత వినియోగం ఎంత అంటే 5 పార్ట్స్ సో ఈ 5 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది అంటే 150 కేజీస్ ధర పెరిగిన తర్వాత ప్రస్తుతం ఎంత వినియోగమా 150 కేజీస్ అంటే 5 పార్ట్స్ కి 150 అప్పుడు 1 పార్ట్ కి ఎంత అంటే 30 6 పార్ట్స్ కి 180 కేజీస్ అంటే ధర పెరగక ముందు మొదట వినియోగపు ఎంత ఉంది అంటే 180 కేజీలు ఆప్షన్ సి మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఓకే ఒక వాహనం విలువ ప్రతి సంవత్సరం 12.5% చొప్పున తగ్గుతుంది అయినా 3 సంవత్సరాల తర్వాత దాని విలువ 13720 రూపాయలు అయితే 3 సంవత్సరాలకి ముందు దాని విలువ ఎంత మా 12.5% నథింగ్ బట్ ఏమన్న రాసుకోవచ్చు అంటే 1/8 అంటే మొదట దాని విలువ ఎంత అంటే 8 పార్ట్స్ ప్రతిసారి ఎంత అంటే 1 పార్ట్ తగ్గుతుంది అంటే ఇప్పుడు రేషియో ఏమన్న రాసుకోవచ్చు అంటే 8:7 ఇది మొదటి సంవత్సరం ఆ విధంగా 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి మళ్ళీ 8:7 అగైన్ 8:7 సో 8 8 8 ఇది మొత్తం గుణిస్తే ఎంత అంటే 512 ఇది 343 అంటే మొదట దాని యొక్క ధర ఎంత అంటే 512 భాగాలు తగ్గిన తర్వాత దాని ధర ఎంత అంటే 343 భాగాలు మరి తగ్గిన తర్వాత దాని విలువ ఎంత ఇచ్చినంటే 13720 రూపాయలు అంటే 343 భాగాల విలువ ఎంతకి సమానం అంటే 13720 343 ఒకట్లు 343 నాలు పక్కన ఒక 0 అంటే 343 తో ఇది ఎగ్జాక్ట్ 4 టైమ్స్ డివైడ్ అవుతుంది పక్కన ఒక 0 అంటే 1 పార్ట్ కి 40 అయితే మొదట దాని యొక్క అసలు ధర ఎంత అంటే 512 భాగాలు అంటే 512 ఇంటూ 40 విదిన్ ఇస్ ఈక్వల్ టు 0 4 8 4 1 4 4 5 20 అంటే దాని యొక్క అసలు ధర 20480 రూపాయలు ఆప్షన్ ఏ మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక పట్టణం యొక్క జనాభా 2016 చివరన 80000 మంది 2017 మరియు 2018 లో వరుసగా 26% మరియు 22.22% పెరిగింది 2019 లో తుఫాను రావడంలో చాలా మంది చనిపోయారు మరలా 2020 లో జనాభా 36.36% పెరిగింది 2020 చివరన జనాభా 105000 మంది అయినా 2019 తుఫాను వలన ఎంత శాతం జనాభా తగ్గింది మరి 2016 చివరన జనాభా ఎంత ఉంది 80000 2016 చివరన ఉన్న జనాభా అని చెప్పిన 2017 ప్రారంభ జనాభా అని చెప్పిన ఒకటే మరి 2017 లో ఎంత శాతం పెరుగుదల ఉందంటే 26% 26% ఏమ రాసుకోవచ్చు అంటే 5/50 సారీ 26% ఏమ రాసుకోవచ్చు అంటే 13/50 పెరిగింది కాబట్టి ప్లస్ చేయాలి అంటే మొదట ఉన్న జనాభా 50 పెరిగిన తర్వాత ఎంత అంటే 63 2017 లో అండ్ 2018 లో పెరుగుదల ఇచ్చిండు 2018 లో ఎంత అంటే 2017 లో 26% 2018 లో ఎంత ఉందంటే 22.22% 22.22% నథింగ్ బట్ 9/2/9
ఏమవుతుందమ్మా 2/9 పెరుగుదల అన్నాడు కాబట్టి 9:11 9 ఒకట్లు 9 ఏళ్ళ 63 అంటే ఈ రేషియో ఏమవుతుందంటే 50:77 అంటే దీని మీనింగ్ ఏందంటే 2017 ప్రారంభ జనాభా ఎంత అంటే 50 పార్స్ 2018 జనాభా ఎంత అంటే 77 పార్స్ ఈ 50 పార్స్ వాల్యూ ఇచ్చిండు 50 పార్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు అంటే 80000 అప్పుడు 1 పార్ట్కి ఎంత అంటే 1600 1 పార్ట్కి ఎంత 1600 మరి 77 పార్స్కి ఏమవుతుందంటే 77 × 1600 అవుతుంది అంటే 2017 జనాభా ఎంత అంటే 80000 2018 ప్రారంభ జనాభా ఎంత అంటే 77 × 1600 ఇది 2017-18 నెక్స్ట్ 2019 గురించి మాట్లాడుకుందాం 2019 ప్రారంభ జనాభా ఎంత ఉందంటే 2018 యొక్క జనాభా ఎంత ఉంటే 2019 ప్రారంభ జనాభా కూడా అంతే ఎంత ఉందంటే 77 × 1600 ఇది ప్రారంభంలో ఓకేనా మరి చివర్లో ఎంత ఉన్నదనేది మనకు తెలియదు చివర్లో అంటే మీనింగ్ ఏంటమ్మా 2020 ప్రారంభ జనాభా అని అర్థం కానీ 2020 కి వచ్చేసరికి పెరుగుదల ఎంత ఉందంటే 36.36% 36.36 అంటే 3/11 సారీ 4/11 పెరుగుదల కాబట్టి 11:15 అంటే 2020 ప్రారంభ జనాభా 11 పార్ట్స్ 2020 చివరి జనాభా ఎంత అంటే 15 పార్ట్స్ ఈ 15 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చిందంటే 105000 ఓకే 15 ఒకట్లు 15 ఏళ్ళ 105 × 30 అంటే 1 పార్ట్కి 7000 అయితే 11 పార్ట్స్కి 77000 ఇది ఎప్పటి జనాభా 2020 ప్రారంభ జనాభా అంటే 2019 చివరి ఉన్న జనాభా మరి 2019 ప్రారంభంలో ఎంత అంటే 77 × 1600 2019 చివరి జనాభా ఎంత ఉందంటే 77000 00000 క్యాన్సల్ ఓకే 77 ఒకట్లు 77 పదులు 770 ఓకే 2 తో 2 8 16 2 5 10 అంటే 2019 ప్రారంభంలో ఉన్న జనాభా 8 పార్ట్స్ 2019 చివరి జనాభా ఎంత అంటే 5 పార్ట్స్ 8 పార్ట్స్ 5 పార్ట్స్ అంటే తగ్గుదల ఉంది ఎన్ని పార్ట్స్ తగ్గుదల అంటే 3 పార్ట్స్ మొదట ఉన్న జనాభా 8 శాతం కాబట్టి × 100 4 × 8 4 × 25 100 25 × 3 అంటే 75/2 అంటే 2019లో తుఫానులో మరణించిన వారి సంఖ్య ఎంత అంటే 37.5% ఓకే ఆప్షన్ డి మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి తన ఆదాయంలో 16.66% ఇంటి అద్దె చెల్లిస్తాడు మిగిలిన డబ్బులో 17% బట్టల మీద 23% ఆహారం మీద ఖర్చు చేస్తాడు మిగిలిన డబ్బులో 10% ట్యూషన్ ఫీజు చెల్లిస్తాడు మిగిలిన డబ్బును అతను బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాడు అయినా అతని మొత్తం ఆదాయం మరియు మొత్తం ఖర్చుల మధ్య నిష్పత్తి ఎంత మా మొదట అతని మొత్తం ఆదాయం తెలుసాం 100 రూపాయలు అనుకుందాం ఈ 100 రూపాయల్లో 16.66% ఇంటి అద్దెకి చెల్లించాడు 16.66% అంటే ఏమని రాసుకోవచ్చు అంటే 16 2/3% అని రాసుకోవచ్చు లేదా 1/6 దీని విలువ ఎంత అంటే 1/6 అంటే 6 భాగాల్లో 1 భాగం ఖర్చు అని అర్థం మరి 6 భాగాల్లో 1 భాగం ఖర్చు అయితే 5/6 అనేది మిగిలిన భాగం అంటే ఇంకా మిగిలింది ఎంత అంటే 5/6 మిగిలిందంటే మీనింగ్ ఏంటిది పొదుపు ఓకే 17 23 కలిపితే 40% ఏంటిదంటే బట్టలు మరియు ఆహారం మీద ఖర్చు చేసిండు 100లో 40% ఖర్చు పోతే ఇంకా మిగిలింది ఎంత ఉందమ్మా అంటే ఓకేనా 60% అంటే 60/100 20 ముళ్ళు 25 అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు 3/5 ఇంటూ
10% ట్యూషన్ ఫీ చెల్లించిండు అంటే ఇది ఖర్చు 100 లో 10% ఖర్చు పోతే ఇంకా మిగిలింది 90% అంటే 90/100 లేదా 9/10 సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 0 క్యాన్సిల్ 5 క్యాన్సిల్ 3 ఒకట్లు 3 రెండ్లు 2 ఒకట్లు 2 ఐదులు 9 × 5 45 అంటే 100 రూపాయల మొదట ఉన్న ఆదాయం అనుకుంటే ఖర్చు పోయిన తర్వాత మిగిలింది 45 అంటే ఇప్పుడు అతని పొదుపు ఎంత అంటే 45 మనకి ఏం అడిగిండు ఆదాయానికి ఖర్చుకి మధ్య నిష్పత్తి అడిగిండు అతని ఆదాయం ఎంత అంటే 100 పొదుపు ఎంత ఉందంటే 45 అంటే 100 రూపాయల్లో 45 రూపాయలు పొదుపు అంటే చేసిన ఖర్చు ఎంత మా 55 5 20 5 11 అంటే అతని ఆదాయానికి ఖర్చుకి మధ్య రేషియో ఏమవుతుందంటే 20:11 ఆప్షన్ ఏ మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఓకే రాము ఒక పరీక్షలో 43% మార్కులు తెచ్చుకొని 72 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు కానీ అతను 57% మార్కులు తెచ్చుకుంటే అతను ఉత్తీర్ణత మార్కుల కన్నా 40 మార్కులు ఎక్కువ సాధిస్తాడు అయినా ఉత్తీర్ణత కావడానికి ఎంత శాతం మార్కులు కావాలి మా పాస్ మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినప్పుడు ప్లస్ చేయాలి పాస్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు పొందితే మైనస్ చేయాలి అది గుర్తుపెట్టుకోవాలి పాస్ మార్కుల కంటే తక్కువ అంటే సింపుల్ గా ఫెయిల్ అయితేనేమో ప్లస్ పాస్ మార్కుల కంటే ఎక్కువ పొందితే మైనస్ మరి వాడు మొదట పొందిన పర్సంటేజ్ ఎంత అంటే 43 వాడు పొందిన మార్కుల శాతం 43 43% మార్కులు తెచ్చుకుంటే వాడు 72 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యిండు ఫెయిల్ అయ్యిండు కాబట్టి గుర్తు ప్లస్ ఎన్ని మార్కులు 72 ఇదే పరీక్ష లేదా ఇదే విద్యార్థి కాబట్టి ఈజ్ ఈక్వల్ ఇదే విద్యార్థికి వచ్చిన మార్కులు ఎంత అంటే 57% అంటే వాడు పొందిన మార్కులు ఎంత అంటే 57 57% మార్కులు వచ్చినప్పుడు వాడు ఉత్తీర్ణత మార్కుల కన్నా 40 ఎక్కువ ఎక్కువ ఉంటే మైనస్ చేయాలి ఫెయిల్ అయితేనేమో ప్లస్ ఎక్కువ అయితేనేమో మైనస్ సో ఇప్పుడు శాతాలని ఒకవైపు నంబర్స్ అని మరొక వైపు ఈ 43 ఇటు వెళ్తే మైనస్ 57 − 43 అంటే 14 72 + 40 అంటే 112 14 1 14 8 అంటే 1% 8 మార్కులు అయితే మొత్తం మార్కులు 100% 800 1% 8 మార్కులు అయితే మొత్తం మార్కులు అంటే 100% విలువ ఎంత 800 అంటే ఆ పరీక్షలో మొత్తం మార్కులు ఎంత అంటే 800 మరి ఇప్పుడు పాస్ మార్కుల శాతం కనుక్కోవాలి పాస్ మార్కుల శాతం కనుక్కోవాలి అంటే 800లో మొదట 43% వాల్యూ కనుక్కుందాం వాడు పొందింది ఎంత శాతం 43% 8 4 32 320 8 3 244 4 4 3 అంటే 344 మరి 344 మార్కులకి ఎంత కలిపితే పాస్ 72 ఇది ఏమవుతుందంటే 4 2 6 7 4 11 416 అంటే ఆ పరీక్షలో పాస్ మార్కులు ఎంత అంటే 416 మనకు పాస్ పర్సంటేజ్ అడిగింది కాబట్టి పాస్ మార్కుల సంఖ్య 416 మొత్తం మార్కులు 800 శాతం కాబట్టి × 100 2 0లకి 2 0లు క్యాన్సల్ 8 1 8 5 40 8 2 16 అంటే ఆ పరీక్షలో పాస్ పర్సంటేజ్ ఏంటంటే 52% ఆప్షన్ సి మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఓకే రాహుల్ ఒక వస్తువును 30% లాభానికి అమ్మాడు ఒకవేళ రాహుల్ 10% తక్కువ ధరకు కొని 330 రూపాయలు తక్కువ చేసి అమ్మి ఉంటే రాహుల్కి 20% లాభం వచ్చేది అయినా ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత మా మొదట వస్తువు యొక్క కొన్న ధర తెలియదు సమ్ 100 భాగాలు లేదా 100 రూపాయలు అనుకుందాం 100 రూపాయలకి ఒక వస్తువును కొని ఎంత లాభానికి అమ్మాలి 30% లాభం అంటే అమ్మకపు శాతం 130 అంటే 100 రూపాయలకు కొన్నప్పుడు 30% లాభం రావాలి అంటే 130 రూపాయలకు అమ్మాలి కానీ అదే వస్తువును ఎంత తక్కువ కొనాలి 10% తక్కువ ధరతో కొనాలి అంటే 100 రూపాయలకు కొన్న వస్తువు పైన
ఓ 10% తక్కువ అంటే 10 రూపాయలు తక్కువ అంటే ఎన్ని రూపాయలు కొనాలి అని అర్థం 90 మొదట నువ్వు ఎంత కొన్నావు 100 కానీ దానిపైన ఎంత తక్కువ కొనాలి అన్నాడు 10% 100లో 10% అంటే ఎన్ని రూపాయలు అమ్మా 10 రూపాయలు తక్కువతో కొనాలి అంటే 100 రూపాయల వస్తువును ఇప్పుడు 90 రూపాయలకు కొనాలి ఈ 90 రూపాయలకు కొని దాన్ని అమ్మితే 20% లాభం రావాలి అంటే అమ్మకపు ధర 90 20% లాభం అంటే అమ్మకపు శాతం 120/100 0000 క్యాన్సిల్ 12×9 అంటే 108 ఓకే అంటే మొదటదని అమ్మకపు ధర ఎంత అంటే 130 పార్స్ ప్రస్తుతం ఎంత అంటే 108 అంటే ధరలో ఏముందమ్మా తగ్గుదల ఎన్ని పార్స్ తగ్గుదల 22 పార్స్ తగ్గుదల 22 పార్స్ ఎందుకు తగ్గిందంటే 330 రూపాయలు తక్కువకు అమ్మడం వల్ల అంటే తగ్గింది ఎంత అంటే 22 పార్స్ ఈ 22 పార్స్ ఇస్ ఈక్వల్ టు తగ్గిన ధర 330 రూపాయస్ 22 పార్స్ ఇస్ ఈక్వల్ 330 అయితే దాని అసలు ధర ఎంత అసలు ధర ఎన్ని పార్స్ అనుకున్నాం 100 22 భాగాలకి 330 అయితే 100 భాగాలకి ఎంత అంటే 100/22 × 330 11/22 11/30 330 2 1 2 50 50×3 అంటే 1500 రూపాయలు ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత అమ్మా 1500 రూపీస్ ఆప్షన్ బి మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఓకే ఒక వ్యాపారి రెండు బీరువాలను ఒక్కొక్కటి 800 రూపాయల చొప్పున కొన్నాడు అందులో ఒక బీరువను 12% లాభానికి మరొక దాన్ని 12% నష్టానికి అమ్మాడు నష్ట శాతము ఎంత చాలా జాగ్రత్త వినండి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే నష్ట శాతం లేదా మొత్తం మీద లాభ శాతం ఎంత అనేది కనుక్కోవాలి కనుక్కోవాలి అంటే మనకు కొంత అవగాహన ఉండాలి రెండు వస్తువులలో ఒక్కొక్క దాన్ని అమ్మింది ఎంత 800 అప్పుడు ఒక దానిపైన 12% లాభం మరొక దానిపైన 12% నష్టం గుర్తుపెట్టుకోవాలి ఏమని గుర్తుపెట్టుకోవాలంటే రెండు వస్తువులను సమాన ధరలతో అమ్మినప్పుడు లాభ శాతము మరియు నష్ట శాతము సమానంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యాపారంలో నష్టమే వస్తుంది రెండు వస్తువులను సమాన ధరలతో అమ్మినప్పుడు సమాన లాభ శాతము మరియు నష్ట శాతము పొందితే ఆ వ్యాపారంలో ఖచ్చితంగా నష్టమే వస్తుంది ఆ నష్ట శాతం ఇస్ ఈక్వల్ టు ఏమని గుర్తుపెట్టుకోవాలి అంటే x/10² అని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా నష్టమే వస్తుంది ఆ నష్ట శాతం అంటే ఏమని రాసుకోవాలి x/10² ఎక్స్ అంటే అయితే లాభ శాతం కావచ్చు లేదా నష్ట శాతం కావచ్చు ఎందుకు రెండు కూడా సేమే కాబట్టి అంటే ఇప్పుడు ఎక్స్ స్థానంలో ఎంత రాసుకోవాలంటే 12/10² 12² అంటే 144 10² అంటే 100 144/100 అంటే ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయితే రెండు అంకెల తర్వాత పాయింట్ రాసుకోవచ్చు అంటే మొత్తం వ్యాపారంలో వచ్చిన నష్టం ఎంత అంటే 1.44% అనేది నష్టం ఆప్షన్ బి మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఈ 1.44% ఏంటమ్మా నష్టం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ 1/5వంతు సరుకును 25% లాభానికి 1/10వంతు సరుకును 40% లాభానికి మిగిలిన దాన్ని 30% లాభానికి అమ్మారు మొత్తం మీద 150 రూపాయల లాభం వస్తే ఆ సరుకు యొక్క అసలు విలువ ఎంత మొదట అమ్మింది ఎంత అంటే 1/5 మొత్తం వస్తువుల్లో మొదట అమ్మిన వస్తువులు 1/5 ఆ తర్వాత అమ్మింది 1/10 మొత్తం వస్తువుల సంఖ్య కావాలి అంటే హారాల కాసాగు చేయాలి అంటే 5 10 కాసాగ్ ఎంత అంటే 10 అంటే మొత్తం 10 వస్తువులు 10 వస్తువులు మొదట అమ్మింది 1/5 10లో 1/5 అంటే 2 వస్తువులు లాభం ఎంత ఉందంటే 25% ప్లస్ 10లో ఆ తర్వాత అమ్మింది 1/10 10లో 1/10 అంటే ఒక వస్తువు మరి ఒక వస్తువు పైన ఏముందంటే 40% లాభం ఉంది మొత్తం 10 వస్తువులు 2+1 అంటే 3 వస్తువులు అమ్మిండు ఇంకా మిగిలింది ఎన్ని వస్తువులు అంటే 7 మరి ఇప్పుడు ఈ 7 వస్తువుల పైన లాభం ఎంత ఉందంటే 30% బై మొత్తం వస్తువుల సంఖ్య ఎంత అంటే 10 25 2 50 ఓకే
41 అంటే ఇది మొత్తం ఎంత అంటే 300% బై 10 జీరో జీరో క్యాన్సల్ అంటే మొత్తం మీద ఆ వ్యాపారంలో వచ్చిన లాభం ఎంత అంటే 30% ఈ 30% ఇస్ ఈక్వల్ టు 150 రూపాయల లాభము 31లు 35లు అంటే 1% 5 రూపీస్ 1% 5 అయితే మనకు అడిగింది అసలు ధర అసలు ధర ఆల్వేస్ 100% మరి 1% 5 అయితే 100% 500 రూపాయలు అంటే ఆ వస్తువుల యొక్క అసలు ధర ఎంత అంటే 500 రూపీస్ ఆప్షన్ సి మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఓకే రెండు వస్తువులను ఒక్కొక్కటి 9720 రూపాయల చొప్పున అమ్మాడు మొదటి వస్తువుపై 8% లాభము రాగా రెండో వస్తువుపై 10% నష్టం వచ్చింది అయితే ఎంత నష్టము లేదా మొత్తం మీద ఎంత లాభము అయితే నష్టం లేదా లాభం ఎంత అన్నాడు అమ్మ రెండు వస్తువులను ఏ విధంగా అమ్మాలి సమాన ధరలతో అమ్మాలి అంటే మొదటి వస్తువు యొక్క అమ్మకపు ధర ఎంత ఉంటే రెండో వస్తువు యొక్క అమ్మకపు ధర కూడా అంతే కానీ మొదటి వస్తువుపైన ఏముంది లాభం ఎంత శాతం 8 8% లాభం అంటే ఏమని రాసుకోవచ్చు అంటే 8/100 ఓకేనా 4 × 4 = 25 అంటే మొదటి వస్తువు యొక్క అసలు ధర ఎంత అంటే 25 పార్స్ దాని యొక్క అమ్మకపు ధర ఎంత అంటే 27 పార్స్ 25 భాగాలు అసలు లాభం 2 పార్స్ అంటే అమ్మకపు ధర ఎంత 27 ఇది మొదటి వస్తువు రెండో వస్తువును అమ్మితే ఏమొచ్చింది నష్టం ఎంత శాతం నష్టం 10% నష్టం 10% అంటే ఎమ రాసుకోవచ్చు 1/10 నష్టం కాబట్టి మైనస్ చేయాలి అంటే రెండో వస్తువు అసలు ధర ఎంత అంటే 10 దాని అమ్మకపు ధర ఎంత అంటే 9 అంటే మొదటి వస్తువు అమ్మకపు ధర 27 రెండో వస్తువు అమ్మకపు ధర 9 కానీ ఇక్కడ మనకి రెండు వస్తువుల యొక్క అమ్మకపు ధరలు ఏ విధంగా ఉండాలి సమానం అంటే ఈ రెండు విలువలు ఈక్వల్ కావాలి మరి రెండు ఈక్వల్ కావాలి అంటే దీన్ని ఎవరితో గుణించాలి 3తో మా దీన్ని గుణిస్తున్నాం అంటే దీన్ని కూడా గుణించాలి ఎందుకు ఇది నిష్పత్తి కాబట్టి దీన్ని ఎవరితో గుణించవచ్చు 3తో అంటే ఇది 25:27 ఇది ఏమవుతుందంటే 3 × 10 = 30 × 9 = 27 అంటే మొదటి వస్తువు యొక్క అసలు ధర ఎంత అంటే 25 పార్స్ అమ్మకపు ధర 27 పార్స్ రెండో వస్తువు యొక్క అసలు ధర 30 పార్స్ అమ్మకపు ధర 27 పార్స్ మొదటి వస్తువు రెండవ వస్తువును కలిపి కొన్నది ఎంత అంటే 55 ఈ రెండు వస్తువులను కొన్నది ఎంత అంటే 55 పార్స్ అమ్మింది ఎంత అంటే 54 అంటే 55 రూపాయలకు కొని 54 రూపాయలకు అమ్మిండు అంటే నష్టం ఉంది ఎన్ని భాగాల నష్టం 1 పార్ట్ నష్టం ఎంత 1 పార్ట్ ఈ 1 పార్ట్ వాల్యూ మనకు అడిగిండు ఎన్ని రూపాయల నష్టం అన్నాడు అంటే నష్టం ఎన్ని పార్ట్స్ ఉంది 1 పార్ట్ మరి ఒక్కొక్క వస్తువు యొక్క అమ్మకపు ధర ఇచ్చిండు మరి ఒక్కొక్క వస్తువు అమ్మకపు ధర ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 27 పార్ట్స్ 27 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 9720 27 + 9 = 9 పక్కన ఒక 0 అంటే 1 పార్ట్కి 360 నష్టం కూడా 1 పార్టే ఉంది అంటే ఎన్ని రూపాయల నష్టం అంటే 360 రూపాయల నష్టం ఆప్షన్ ఏ మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి కొన్ని మామిడి పండ్లను 1 రూపాయికి 3 చొప్పున అదే సంఖ్యలో పండ్లను 1 రూపాయికి 2 చొప్పున కొన్నాడు రెండింటిని కలిపి 2 రూపాయలకి 5 పండ్ల చొప్పున అమ్మగా చివరికి అతనికి 4 రూపాయల నష్టం వచ్చింది అయినా అతను మొత్తం ఎన్ని మామిడి పండ్లను కొన్నాడు ఎన్ని అమ్మితే అన్ని కొన్నట్టమ్మా 1 రూపాయికి 3 అంటే ఒక్కొక్క వస్తువు యొక్క ధర ఏమవుతుందంటే 1/3 ఓకే 1 రూపాయికి 3 అయితే ఒక్కొక్క దాని ఖరీదు ఏమవుతుంది 1/3 నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడంటే 1 రూపాయికి 2 అంటే ఒక్కొక్క దాని ఖరీదు ఎంత అంటే 1/2 అదే సంఖ్యలో అన్నాడు అంటే మీనింగ్ ఏంటంటే మొదటి రకం ఎన్ని వస్తువులు కొనడో రెండవ రకం కూడా అంతే అని అర్థం అంటే ఇక్కడ హారంలో 3 ఉంది ఇక్కడ హారంలో 2 ఉంది 3 × 2 యొక్క ఎల్సిఎం ఎంత అంటే 6 అంటే మొదటి రకం 6 వస్తువులు కొన్నాడు రెండవ రకం కూడా 6 వస్తువులు
ఒక్కొక్క వస్తువు యొక్క మొదటి రకం ధర ఎంత అంటే 1/3 ఆ విధంగా ఆరు వస్తువులు రెండవ రకం ఒక్కొక్క వస్తువు యొక్క ధర ఎంత అంటే 1/2 మొత్తం వస్తువుల సంఖ్య ఆరు రెండు ఒక్కట్లు రెండు ముళ్ళు మూడు ఒక్కట్లు మూడు రెళ్ళు ఇది 2 ఇది 3 ఈ రెండు కలిపితే ఎంత అంటే 5 అంటే మొదటి రకం రెండవ రకం రెండింటిని కలిపి కొన్నది ఎంత అంటే 5 రూపాయలకి మరి ఇప్పుడు అమ్మేటప్పుడు ఏ విధంగా అమ్మిండు అంటే 2 రూపాయలకి 5 చొప్పున అమ్మిండు మరి 2 రూపాయలకి 5 అంటే ఒక్కొక్క దాని ఖరీదు ఎంత 2/5 2 రూపాయలకి 5 పండ్లు అయితే ఒక్కొక్క పండు ఖరీదు ఎంత 2/5 ఈ విధంగా మొత్తం ఎన్ని పండ్లు అమ్మాలి 12 అమ్మాలి మొదటి రకం 6 రెండవ రకం 6 మొత్తం 12 12 రోళ్ళ 24/5 24/5 అంటే 4.8 అంటే కొన్నది 5 రూపాయలకి అమ్మిందేమో 4.8కి అంటే ఏముందమ్మా నష్టం ఎంత నష్టం ఉంది 0.2 4.8 నష్టం ఎంత 0.2 ఓకే అంటే నష్టం ఎంత అంటే 0.2 0.2 నష్టం ఎప్పుడు వచ్చింది 12 వస్తువులను అమ్మడం వల్ల ఎన్ని వస్తువులు అమ్మిండు 12 అంటే 12 వస్తువులను అమ్మితే 0.2 నష్టం అంటే 0.2 నష్టం అనేది ఎన్ని పండ్లకి సమానం అంటే 12 వస్తువులు లేదా 12 పండ్లకి సమానం మరి 0.2 రూపాయలు అనేది 12 వస్తువులకి సమానం అయితే మొత్తం ఎన్ని రూపాయల నష్టం ఉంది 4 అంటే 4 రూపాయల నష్టం రావాలి అంటే ఎన్ని వస్తువులు అమ్మాలి 0.2 వస్తువులు అంటే 0.2 రూపాయల నష్టం రావాలి అంటే అమ్మవలసిన వస్తువులు 12 అయితే 4 రూపాయల నష్టం రావడానికి ఎన్ని వస్తువులు అమ్మాలి అంటే ఏమని రాసుకోవచ్చమ్మా 0.2 కి 12 వస్తువులు అయితే 4 కి ఎన్ని వస్తువులు అంటే 4/0.2 × 12 ఈ పాయింట్ క్యాన్సిల్ అయితే పైన 0 రాసుకోవచ్చు అంటే 40/2 × 12 రెండు ఒక్కట్లు రెండు ఆరులు 40 × 6 అంటే 240 వస్తువులు ఎన్ని వస్తువులు అమ్మాలి 240 ఎన్ని అమ్మితే వాడు అన్ని కొన్నట్టు అంటే వాడు కొన్న వస్తువుల సంఖ్య కూడా ఎంత 240 ఆప్షన్ ఏ అనేది మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఓకే ఒక వ్యాపారి రెండు వస్తువులను 7500 రూపాయల కొన్నాడు అందులో ఒక దాన్ని 16% లాభానికి మిగిలిన దాన్ని 14% నష్టానికి అమ్మాడు ఈ మొత్తం లావాదేవీలో అతనికి ఎటువంటి లాభం కానీ నష్టం కానీ లేదు అయినా రెండు వస్తువుల అమ్మకపు ధరల మధ్య తేడా ఎంత మరి రెండు వస్తువుల కొన్న ధర ఎంత 7500 అంటే 7500లో మొదటి వస్తువు యొక్క అసలు ధర ఉంది రెండవ వస్తువు యొక్క అసలు ధర కూడా ఉంది కానీ మొదటి వస్తువు పైన ఎంత లాభం అంటే 16% లాభం 16% లాభం అంటే అమ్మకపు శాతం ఏమవుతుందమ్మా 116 లాభం వచ్చినప్పుడు 100కి కలపాలి ఓకేనా 100కి 16 కలిపితే 116 రెండవ వస్తువు పైన 14% నష్టం నష్టం వస్తే ఏం చేయాలి మైనస్ చేయాలి అంటే 100 నుంచి ఓకేనా 14 తీసేయి లేదు అంటే సింపుల్గా మొదటి వస్తువు పైన 16% లాభం కాబట్టి ప్లస్ 16 రెండవ వస్తువు పైన నష్టం వచ్చింది కాబట్టి మైనస్ 14 లాభం లేదు నష్టం లేదు అంటే 0 లాభం లేదు నష్టం లేదు అంటే 0 ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 16-0 అంటేనేమో 16 14-0 అంటేనేమో 14 రెండేళ్ళ 14 2/8 16 అంటే మొదటి వస్తువు యొక్క కొన్న ధర 7 పార్ట్స్ రెండవ వస్తువు కొన్న ధర 8 పార్ట్స్ రెండింటిని కలిపితే 15 పార్ట్స్ 15 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు 7500 15 ఒక్కట్లు 15 500లు అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 500 మరి 7 పార్ట్స్కి ఏమవుతుందంటే 3500 ఇది మొదటి వస్తువు కొన్న ధర ఎంత అంటే 3500 రెండవ వస్తువు కొన్న ధర 8 పార్ట్స్ అంటే 4000 కొన్న ధరలు ఎంత అంటే 3500 4000 కానీ మనకి ఏమడిగిండు అమ్మకపు ధరల మధ్య భేదం అడిగిండు అంటే మొదటి వస్తువు యొక్క కొన్న ధర ఎంత అంటే 3500 దీనిపైన లాభం ఎంత ఉందంటే 16% ఇందులో 16% అంటే 16/100 2 0s 2 0s క్యాన్సల్ 16 × 48 480 4 80 16 5 16 5 80
జీరో ఎనిమిది ఎనిమిది పదహారు ఒకటి ఐదు వందల అరవై అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు కొని ఐదు వందల అరవై రూపాయల లాభానికి అమ్మిండు. అంటే వాడు అమ్మింది ఎంత అవుతుందంటే మొదటి వస్తువు యొక్క అమ్మకపు ధర మూడు వేల ఐదు వందల రూపాయలు కొని దీన్ని అమ్మింది ఎంత అంటే మూడు వేల ఐదు వందలకి ఐదు వందల అరవై కలిపితే నాలుగు వేల అరవై. ఇది మొదటి వస్తువు అమ్మకపు ధర. రెండో వస్తువు యొక్క అసలు ధర ఫోర్ థౌజండ్, దీనిపైన పద్నాలుగు శాతం నష్టం ఉంది. ఓకేనా? నాలుగు వేలలో పద్నాలుగు అంటే నాలుగు నల్ల పద్నాలుగు నల్ల యాభై ఆరు అంటే ఐదు వందల అరవై రూపాయల నష్టం. ఓకే, ఐదు వందల అరవై రూపాయలు తీసేయి. ఓకేనా? అంటే త్రీ జీరో ఫోర్ జీరో. ఓకే సరే, త్రీ నాలుగు వేల నుంచి ఎంత తీసాలమ్మా? ఐదు వందల అరవై రూపాయలు తీసాలి. నాలుగు వేల నుంచి ఐదు వందలు తీసేస్తే ముప్పై ఐదు వందలు, ఇంకో అరవై రూపాయలు తీసేస్తేనేమో త్రీ ఫోర్ త్రీ డబల్ ఫోర్ జీరో. భేదం ఎంత ఉందంటే జీరో ఆరు నాలుగు రెండు పది నాలుగు ఆరు అంటే ఆరు వందల ఇరవై రూపాయల భేదం. ఆ రెండు వస్తువుల యొక్క అమ్మకపు ధరల మధ్య భేదం ఎంత? సిక్స్ ట్వంటీ రూపీస్. ఆప్షన్ సి మనకి సరైన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి దగ్గర ఉన్న డబ్బులలో నలభై శాతం డబ్బును పదిహేను శాతం వార్షిక బారు వడ్డీ రేటుతో, మిగిలిన దానిలో యాభై శాతం డబ్బును పది శాతం వార్షిక బారు వడ్డీ రేటుతో, మిగిలిన దాన్ని పద్దెనిమిది శాతం వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాను, మొత్తం వడ్డీని మొత్తం సొమ్ముపై లెక్కించిన వార్షిక బారు వడ్డీ రేటు ఎంత? మా మొత్తం అసలు తెలియదు, వంద రూపాయలు అనుకుందాం. అసలు ఎంత? వంద. వందలో మొదట అప్పిచ్చింది ఎంత అంటే నలభై శాతం. వందలో నలభై శాతం అంటే ఎన్ని రూపాయలు అప్పించినట్టు? మా నలభై రూపాయలు. ఈ నలభై రూపాయల పైన ఎంత శాతం లెక్కించాలి? పదిహేను శాతం వడ్డీ రేటు లెక్కించాలి. ప్లస్ వందలో నలభై రూపాయలు పోతే ఇంకా మిగిలింది అరవై రూపాయలు. ఈ మిగిలిన అరవైలో యాభై శాతం డబ్బును పది శాతం వార్షిక వడ్డీ రేటుతో అప్పు ఇవ్వాలి. అరవైలో యాభై శాతం అంటే ముప్పై రూపాయలు. దీనిపైన వడ్డీ రేటు ఎంత అంటే పది శాతం. వందలో నలభై రూపాయలు ముప్పై రూపాయలు కలిపితే డెబ్బై రూపాయలు కంప్లీట్. ఇక మిగిలింది ఎంత ఉందంటే మళ్ళీ ముప్పై రూపాయలు ఉంది. దీనిపైన వడ్డీ ఎంత లెక్కించాలంటే పద్దెనిమిది శాతం లెక్కించాలి. ఈజ్ డివైడ్ డెబ్బై, టోటల్ అమౌంట్ ఎంత అంటే వంద. ఓకేనా? పదిహేను ముళ్ళ నలభై ఐదు, ఇది ఫోర్ ఫిఫ్టీ. ముప్పై పదుల మూడు వందలు, పద్దెనిమిది ముళ్ళ యాభై నాలుగు, ఇది ఫైవ్ ఫార్టీ. కలిపితే జీరో తొమ్మిది, ఓకేనా, ఐదు నాలుగు తొమ్మిది మూడు పన్నెండు. ఓకే, ఐ నాలుగు మూడు ఏడు ఐదు పదిహేను నాళ్ళ, సరే ఇది సిక్స్ హండ్రెడ్ అమ్మా. పదిహేను నాళ్ళ అరవై అంటే సిక్స్ హండ్రెడ్. ముప్పై పదిలో మూడు వందలు, పద్దెనిమిది ముళ్ళ ఐదు వందల నలభై. జీరో నాలుగు తొమ్మిది అంటే పద్నాలుగు వందల నలభై బై వంద. ఈ టోటల్ ఎంత అంటే వన్ డబల్ ఫోర్ జీరో బై హండ్రెడ్. జీరో జీరో క్యాన్సిల్. నూట నలభై నాలుగు బై పది అంటే దీన్ని ఎమర్ రాసుకొచ్చామా? ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్. అంటే యావరేజ్గా లేదా మొత్తం సొమ్ము పైన ప్రతి సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత లెక్కించాలంటే పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం లెక్కించాలి. ఆప్షన్ బి అనేది మనకి సరైన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కొంత సొమ్మును బారు వడ్డీతో రెండు సంవత్సరాలు పెట్టుబడిగా పెట్టారు, అదే సొమ్మును మూడు శాతం అధిక వడ్డీ రేటుతో ఉంచినట్లయితే డెబ్బై రెండు రూపాయలు అధికంగా పొందేవారు, అయినా సొమ్ము ఎంత? అమ్మ వడ్డీ రేటు ఎంత పెరిగిందట? మూడు శాతం. కాలం ఎన్ని సంవత్సరాలు? రెండు. అంటే సంవత్సరానికి వడ్డీ రేటు మూడు శాతం పెరిగినట్లయితే రెండు సంవత్సరాల కాలంలో పెరిగే వడ్డీ ఎంత అంటే ఆరు శాతం. వడ్డీ రేటు ఆరు శాతం పెరిగితే లభించే వడ్డీ డెబ్బై రెండు రూపాయలు పెరుగుతుంది. అంటే పెరిగిన వడ్డీ రేటు ఎంత అంటే ఆరు శాతం, వడ్డీ రేటు పెరగడం వల్ల లభించిన వడ్డీ ఎక్కువ ఎంత ఉందంటే డెబ్బై రెండు. అంటే ఆరు శాతానికి డెబ్బై రెండు అయితే ఒక శాతానికి పన్నెండు. మనకు అడిగింది అసలు. అసలు అంటే ఆల్వేస్ వంద శాతం. ఒక శాతానికి పన్నెండు అయితే వంద శాతానికి పన్నెండు వందలు. ఇది అసలు. ఆప్షన్ డి మనకి సరైన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
నవీన్ కొంత సొమ్మును మొదటి మూడు సంవత్సరాలకి 6% వార్షిక బారు వడ్డీ రేటుతోను తర్వాతి 5 సంవత్సరాలకి 9% వార్షిక బారు వడ్డీ రేటుతోను 8 సంవత్సరాలు దాటిన తర్వాత 13% వార్షిక బారు వడ్డీ రేటుతో అప్పుగా తీసుకొనెను అయినా 11 సంవత్సరాల తర్వాత అతను చెల్లించిన మొత్తం వడ్డీ 8100 రూపాయలు అయితే ఆ అసలు ఎంత 3 సంవత్సరాల కాలం వరకు వడ్డీ రేటు 6% కాలం 3 సంవత్సరాలు వడ్డీ రేటు 6% అంటే లభించే వడ్డీ 18% 5 సంవత్సరాల వరకు వడ్డీ రేటు 9% అంటే కాలం ఎంత అంటే 5 వడ్డీ రేటు 9% లభించే వడ్డీ 45% 5 3 అంటే 8 సంవత్సరాల కాలం పూర్తయింది 8 సంవత్సరాలు దాటిన తర్వాత వడ్డీ రేట్ ఎంత అంటే 13 మొత్తం కాలం ఎంత అంటే 11 8 దాటిన తర్వాత లెక్కించవలసిన వడ్డీ రేటు 13 మొత్తం కాలం ఎంత అంటే 11 అంటే ఇక్కడికి 8 కంప్లీట్ ఇంకా లెక్కించవలసిన వడ్డీ ఎంత 3 సంవత్సరాలు ఎంత శాతం లెక్కించాలి 13 అంటే ఎంత అవుతుంది 39 మొత్తం 11 సంవత్సరాల కాలంలో వడ్డీ ఎంత అంటే 9 ప్లస్ 5 ప్లస్ 8 9 ప్లస్ 5 ప్లస్ 8 22 2 2 4 3 7 2 9 1 10 అంటే 102% 11 సంవత్సరాల కాలానికి లభించిన వడ్డీ ఎంత అంటే 102% ఈ 102% ఇస్ ఈక్వల్ టు 8160 102 ఒకట్లు 102 8816 పక్కన ఒక 0 అంటే 1% 80 రూపాయలు 1% 80 అయితే మనకు అడిగింది అసలు అంటే 100% ఎంత 1% 80 అయితే 100% 8000 అవుతుంది ఇది అసలు ఆప్షన్ ఏ అనేది మనకి సరైన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ తన దగ్గర ఉన్న సొమ్ములో 3/8వ వంతు 8% వార్షిక వడ్డీ రేటుతో కమ 40% సొమ్మును 5% వార్షిక వడ్డీ రేటుతోను కమ మిగిలిన డబ్బును 3% వార్షిక బారు వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టాడు అయినా మొత్తం బారు వడ్డీ సంవత్సరానికి 18160 అయితే మహేష్ పెట్టిన పెట్టుబడి ఎంత చాలా జాగ్రత్తగా వినండి మహేష్ తన దగ్గర ఉన్న సొమ్ములో 3/8వ వంతు ఎంత అంటే 8% 40% సొమ్మును 5% వార్షిక వడ్డీ రేటుతో పెట్టాడు మొదట పెట్టిన పెట్టుబడి ఎంత అంటే 3/8 40% అంటే ఎమార్ రాసుకోవచ్చు అంటే 2/5 8/5 యొక్క కాసాగు 8/5 యొక్క కాసాగు ఏమవుతుందంటే 40 అంటే మొత్తం 40 భాగాలు ఈ 40లో మొదట అప్పుగా ఇచ్చింది ఎంత అంటే 3/8 40లో 3/8 అంటే ఓకే 8/5 40 5 15 అంటే 15 పార్ట్స్ దీనిపైన వడ్డీ రేటు ఎంత అంటే 8% ప్లస్ 40% అంటే 2/5 40లో 2/5 అంటే 16 ఈ 16 భాగాలపైన వడ్డీ రేటు 5% ఇక మిగిలింది ఎంత ఉందంటే 40లో 16 ప్లస్ 15 31 కంప్లీట్ అయితే రిమైనింగ్ 9 భాగాలు దీనిపైన వడ్డీ రేటు ఎంత అంటే 3% ఇస్ డివైడెడ్ బై ఓకే మొత్తం ఎంత అంటే 40 ఓకే 15 8 120 16 5 80 9 3 27 7 8 2 10 2 12 1 1 + 1 2 అంటే 227 భాగాలు ఓకే 227/40% ఇస్ ఈక్వల్ టు 18160 ఓకే సో మనకు కావాల్సింది 100% ఎంత 100/227 18160 × 40 ఓకే ఎందుకంటే ఈ బై 40 పైకి వెళ్తే ఇంటూ అవుతుంది ఓకే 227 ఒకట్లు 227తో ఇది ఎన్నిసార్లు భాగించబడుతుందంటే 227తో 6 సార్లు
ఎనిమిది సార్లు భాగించబడుతుంది, పక్కన ఒక జీరో. 227 ఎనిమిదిలు ఎంత అంటే 1816, పక్కన ఒక జీరో. ఓకే, 8 నెలల 32 మొత్తం ఎన్ని సున్నాలమ్మ, 1 2 3 4, అంటే 320,000 రూపాయలు అనేది అసలు అవుతుంది. అది ఆప్షన్ సిలో ఉంది, ఆప్షన్ సి మనకి సరైన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పిక్యూకి 5,000 రూపాయలు 2 సంవత్సరాలకి మరియు ఆర్కి 3,000 రూపాయలు 4 సంవత్సరాలకి ఒకే వడ్డీ రేటు ఇద్దరి దగ్గర నుండి కలిపి మొత్తం వడ్డీ 2,200 రూపాయలు పొందుతుంటే వార్షిక వడ్డీ రేటు ఎంత? మా వడ్డీ రేటు అడిగిండు, వడ్డీ రేటు అంటే ఆర్. ఆర్ కావాలి అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు అసలు లభించిన వడ్డీ బై అసలు ఇంటూ 100 / 70 కాలం అని రాసుకోవాలి. సో ఇప్పుడు వడ్డీ రేటు అడిగింది కాబట్టి ఆర్ ఇస్ ఈక్వల్ టు వడ్డీ ఎంత అంటే 2,200 బై అసలు. ఎవరెవరి అసలు? క్యూకి ఇచ్చిన అసలు, క్యూ యొక్క కాలం. ఆర్కి ఇచ్చిన అసలు, ఆర్ యొక్క కాలం అని రాసుకోవాలి. క్యూకి ఇచ్చిన అసలు ఎంత అంటే 5,000, కాలం 2, మొత్తం వడ్డీ అన్నాడు కాబట్టి మధ్యలో గుర్తు ప్లేస్. ఆర్కి ఇచ్చిన అసలు ఎంత అంటే 3,000, కాలం ఎంత అంటే 4 × 100. ఓకే, ఆర్ ఇస్ ఈక్వల్ టు 2,200 × 100 బై 5,000 × 2 అంటే 10,000, ఇది 12,000, కలిపితే 22,000. ఓకే, మా 00 ఈ 00 క్యాన్సల్, ఈ జీరోకి ఇక్కడ ఒక జీరో క్యాన్సల్, 22 1 × 22 10, అంటే ప్రతి సంవత్సరం వడ్డీ రేటు ఎంత అవుతుంది అంటే 10% అవుతుంది. ఆప్షన్ బి మనకి సరైన ఆన్సర్ అవుతుంది. ఓకే.